అన్నీ చూడాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. మనం మారిటైమ్ మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంటుందట. దీని ఎంట్రీ ఫీ వచ్చి $28. మ్యూజియంలోకి ప్రవేశించగానే అందరినీ ప్రధానంగా ఆకర్షించేది 15వ శతాబ్దానికి చెందిన బావో చైనా పడవ నమూనా. చైనాకు చెందిన అడ్మిరల్ జెంగ్హూ బావో చైనా అనే నిధులతో కూడిన పడవలో విస్తృతంగా సముద్రయానం చేశాడు. ఎంతో పెద్దదైన ఈ చెక్క పడవ, దాని ద్వారా జరిగిన రవాణాలకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలిపే ఓ మంచి యానిమేషన్ చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. ఏదో నమూనా అంటే చిన్న బొమ్మలా కాకుండా అత్సు ఆ నావ ఎలా ఉండేదో అదే పరిమాణంలో దీన్ని రూపొందించారండి. ఆ పడవకే ఉండే స్క్రీన్ పైనే ఈ చిత్రాన్ని ప్రదర్శించడం మరో విశేషం. ప్రాచీన సముద్ర యానానికి వర్తకానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు మారిటైమ్ మ్యూజియంలో చూస్తూ మనము కాసేపు ఆ ప్రపంచంలో మమేకమైపోవచ్చు. అనేక దేశాల మధ్య సరుకు రవాణాకు, వర్తక వాణిజ్యాలకు సముద్ర మార్గం ఎంతో కీలకం. అంతేకాదండి, వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలకు సంద్రమే ఓ వారధి అయ్యిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ మ్యూజియంలో ఆసియా దేశాల్లో సముద్రయానానికి ఉపయోగించిన పడవల నమూనాలతో పాటు ఆయా దేశాల వారు ధరించే దుస్తులు, అక్కడి నుంచి ఎగుమతి చేసే అనేక రకాల ఉత్పాదనలు కూడా ప్రదర్శనకుంచారు. ఇక భారతదేశాన్ని వెతుక్కుంటూ పాశ్చాత్యులు రావడానికి ప్రధాన కారణం మసాలా దినుసులు. అందుకే వాటిని కూడా ఇక్కడ ప్రదర్శనకుంచారు. అంతేకాకుండా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అనేక అంశాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. సముద్రయానానికి సంబంధించి పిల్లలు స్వయంగా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. వీళ్ళ దగ్గర కొత్తగా ఒక కిడ్ జోన్ పెట్టారట. చూస్తున్నారు కదా, ఇక్కడ సింగపూర్ సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో రకాల కళాకృతులు డిస్ప్లేలో పెట్టారు. ముఖ్యంగా ఒకానొక కాలంలో సింగపూర్ పోర్ట్ వర్తక వాణిజ్యాల్లో ఎంత కీలక పాత్ర వహించిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది.